ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కృషి చేస్తున్నామని కోదాడ నియోజకవర్గ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ప్రజల కోసం ప్రగతి కోసం కార్యక్రమంలో భాగంగా స్థానిక 20వ వార్డులో వార్డు కౌన్సిలర్ శిరీష శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా వార్డు పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా స్థానిక ప్రజలు అడుగడుగునా ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలుకుతూ హారతులు పట్టారు. ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఆయన స్కూల్లో కల్పిస్తున్న వసతులను గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులకు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని, శానిటైజర్ చేస్తూ భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ బెజవాడ శిరీష శ్రావణ్ మాట్లాడుతూ శాసన సభ్యులు తమ వార్డును సందర్శించడం సంతోషంగా ఉందని, ప్రజల సుదీర్ఘ సమస్యలు తీర్చడానికి కృషి చేస్తున్నామని, అర్హులైన పేదవారికి డబుల్ బెడ్రూమ్ సౌకర్యం త్వరలోనే కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ, పట్టణ అధ్యక్షులు చందు నాగేశ్వరరావు, వెంకటరత్నములతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. मन कंपनी हाल यानी कंपनी हाल की पोर्टल शांन जीसी रोड की तरवा मिगता पानी डेबई लक्ष शांन जरूरी इंका अवसरता इंका मुझे मेरे जलबो कार्यक्रम ప్రజల కోసం, వారి యొక్క ప్రగతి కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ గారు కోదాడ పట్టణంలో గత కొన్ని రోజులుగా వారు పొద్దున్నే 6 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు ప్రతి గడప గడపకు తిరిగి పేదవారికి ఎలాంటి ఏ సమస్యలు ఉన్నాయో, వారికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు గాని, ఇంకా సామాజిక ఇబ్బందులు గాని, ఇంకా ఎలాంటి అవసరతలు ప్రభుత్వం నుంచి రావాల్సిన యొక్క వాటి యొక్క అవసరాల గురించి, వారి యొక్క పూర్తి వివరాల గురించి గడప గడపకు తిరిగి బొల్ల మల్లయ్య యాదవ్ గారు కోదాడ నియోజకవర్గ శాసనసభ్యులు కోదాడ పట్టణంలో పర్యటించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు 20వ వార్డులో పొద్దున్నే 6 గంటలకి 6:30కి వచ్చి 6:30 నుంచి ఇప్పుడు 11:30 దాకా కూడా ప్రజల కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి అహర్నిశలు ఇంటింటి చుట్టూ తిరిగి, ఒకవేళ వాళ్ళు దూరంగా ఉన్నా కానీ వాళ్ళ దగ్గరికి పోయి ఏం కావాలమ్మా, మీ సమస్య ఏందమ్మా అని చెప్పేసి తెలుసుకొని మరీ వారి యొక్క బాధల్ని తెలుసుకొని సత్వర పరిష్కారం కోసం వాటిని మేము తీరుస్తామని చెప్పేసి ఒక భరోసా ఇచ్చి కొన్ని కొన్ని సందర్భాల్లో సత్వర పరిష్కారం గారు కోదాడ పట్టణంలోని 20వ వార్డుకి రావడం జరిగింది. ప్రజల సమస్యలపై, వారు పడుతున్న ఇబ్బందులపై తెలుసుకొని స్వయంగా ఆయనే కొన్ని కొన్ని విషయాలు కూడా పరిష్కరించడం జరిగింది. అలాగే ఒక పేద విద్యార్థికి అంబేద్కర్ కలి 20వ వార్డులో నుంచి ఈ రోజు నుంచి వారికై ఖర్చు అంతా కూడా భవిష్యత్ అంతా నేనే భారేస్తానని చెప్పి ఎమ్మెల్యే బొల్లయ్య మల్లయ్య దగ్గర, అలాగే మా స్థానిక కౌన్సిలర్ పెదవాడ శిరీష శ్రావణ్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఇంకా మునుముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి మేము ఎల్లప్పుడూ ముందే ఉంటామని చెప్పి తెలియజేసి వార్డు ఇన్ఛార్జిగా ప్రతి ఒక్క ప్రజల సమస్యను తెలుసుకుంటూ అది ఎమ్మెల్యే గారి దృష్టికి మా కౌన్సిలర్ గారు తీసుకెళ్ళి సమస్యలు పరిష్కరిస్తున్నాం. అలాగే గతంలో ఎమ్మెల్యే గారు గెలిచిన వెంటనే 4 నెలల తర్వాత 65 లక్షల రూపాయలు సీసీ రోడ్లు శానిటైజ్ చేయడం జరిగింది. అది ఎప్పుడూ మనం వేసుకున్నాం. దానికి ఈరోజు శిలాఫలకాలు ఏర్పాటు చేసి దాన్ని ఇనాగ్రేషన్ చేసుకోవటం వల్ల చేసుకుందాం అనుకుంటే మనకి ఇక ఎలక్షన్ కోడ్ వల్ల ఎమ్మెల్యే గారు దాన్ని ఇనాగ్రేషన్ చేయిపోయారు. తర్వాత మళ్ళీ ఇంకో రోజు ఎలక్షన్ అయిపోయిన తర్వాత పెట్టుకుంటాం. అలాగే రీసెంట్గా మున్సిపాలిటీ అయిన తర్వాత బెదవాడ శిరీష శ్రావణ్ గారు 7 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు డ్రైను, 2 లక్షల రూపాయలు అండ్ కల్వర్ట్స్ టోటల్గా పూర్తి చేయడం జరిగింది. అలాగే మా అంబేద్కర్ కాలనీకి 4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. కళ్యాణ్ మండపం అండ్ కమిటీ హాల్ అది కూడా రూపు లెవెల్ పిల్లర్ లేపడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఎమ్మెల్యే గారు తర్వాత